అసలు పాదయాత్ర ఇవాళ స్టార్ట్ కావాలి. పాదయాత్ర స్టార్ట్ కంటే ముందు ఈ రోజు నిన్న పూజ చేసే పడుకున్నాం, కానీ ప్రభుత్వం పూజ చేసే అవకాశం ముడియాలి. ఇవాళ యాత్ర ప్రారంభిస్తే ప్రాంతాన్ని పోతే అరెస్ట్ చేయాలి, లేకుంటే అడ్డుకునే ప్రయత్నం చేయాలి. కనీసం పూజలు చేసుకునే అవకాశం కూడా నేను ఇవ్వలేదు ప్రభుత్వం. నేను పోలీసు రిక్వెస్ట్ చేసిన మీరు యాత్ర వద్దనుకుంటే, యాత్రకు అనుమతి లేదంటే ఆ యాత్రా స్థలానికి పోయినప్పుడు మీరు ఆపండి. కనీసం పూజ చేసుకునే అవకాశం మీరు కూడా మురుగతం అని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అయినా వినకుండా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు, పర్మిషన్ ఇచ్చారు పనులు చేసుకోమన్నారు, మళ్ళా పర్మిషన్ క్యాన్సల్ అన్నారు. దానికి రకరకాల కుంటి సాకులు చెప్పారు, మత విద్వేషాలు అగులుస్తారని చెప్పి ఏదో రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి ఏ విధంగా కుట్ర చేసినారో అందరూ తెలుసు. నాలుగు ప్రజా సంగ్రామ యాత్రలో ఇక్కడ కూడా ఘర్షణ జరగలే. ప్రభుత్వమే ఘర్షణ ప్రోత్సహించింది, ప్రేరేపించింది, ఘర్షణలు వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసింది. అయినా కూడా ప్రశాంతంగా మేము యాత్రను నాలుగు విడతల ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్ చేసినాం. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో సక్సెస్ చేయాలనుకున్నాం, అదే పందాన్ని కొనసాగిస్తున్నాం. అయినప్పుడు కూడా కనీసము ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మేము ప్రశాంతంగా పోతుంటే ప్రభుత్వానికి ప్రశాంతంగా పోవాలని ఆలోచన లేదు. ప్రశాంతంగా పోవాలని ఏదో గొడవ సృష్టించాలి, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన దాన్ని మళ్ళీ బీడీపీ నెట్టాలి. అందుకే ఇవన్నీ చూసే ఇలా ప్రభుత్వము అనుమతి పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ గౌరవ హైకోర్టును మేము ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు అనుమతిని మేము పూర్తిగా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా, ఈ తెలంగాణ రాష్ట్రపతికి భరోసా కల్పించడం తీర్పు అంతా కూడా. కాబట్టి దాన్ని దృష్టి ఉంచుకొని ఈ రోజు మంచి ముహూర్తం. ఈ రోజు ఎట్టి పట్ల యాత్ర కొనసాగించాలనుకున్నాం, ప్రారంభించాలనుకున్నాం. అందుకే ఇప్పుడు నేరుగా ఇక్కడ నుంచి నిర్మల్ నుండి ఆడెల్లి పోచమ్మ దేవాలయం నుంచి యాత్ర ప్రారంభించాలనుకున్నాం. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా ఆడెల్లి పోచమ్మ తల్లి దర్శనం చేసుకుంటాం. ఆడెల్లి పోచమ్మ తల్లి దర్శనం చేసుకుని అక్కడ నుంచి పూజలు నిర్వహించి రేపు బహిరంగ సభ ఎట్టి బస్ లో ఈరోజు ఆడెల్లి పోచమ్మ దగ్గర పూజలు చేస్తాము. అనుకున్న దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం రేపు బహిరంగ సభ పెట్టి విజయవంతం చేస్తాం బహిరంగ సభను కోర్టు నిబంధనలకు అనుగుణంగా.